బంధుమిత్రులకు నమస్తే. ఈ నెల 15వ తారీఖు శుక్రవారం ఉదయం 9:30 నెల్లూరు మినీ బైపాస్ రోడ్లోని అన్నమయ్య సర్కిల్ వద్ద ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద ప్రీమియం వెడ్డింగ్ మాల్ కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ పేరుతో విశాఖ శారద పీఠాధిపతులు పూజ్య శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వాముల వారి సువర్ణ హస్తాలచే ప్రారంభించబడును. ఈ కార్యక్రమానికి మీరందరూ విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. కరువు తుఫానులను ఎలా ఎదుర్కొనాలో తనను చూసి నేర్చుకోవాలని చంద్రబాబు అనడం హాస్యాస్పదమని, ఆ వ్యాఖ్యలను చూస్తే ఆయనకు పిచ్చి పట్టిందని స్పష్టంగా అర్థమవుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు నేనే డిజైన్ చేశాను అన్నట్లుగా చెప్పారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న 9 సంవత్సరాల కాలంలో పోలవరం గురించి పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపించారు. పోలవరం నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఘనత దివంగత నేత డాక్టర్ వైఎస్ఆర్కే దక్కుతుందన్నారు. అసలు రైతుల్ని మోసం చేసింది నువ్వు కాదా? నీ ప్రభుత్వ హయాంలోనే రైతులు తీవ్రంగా నష్టపోయింది నిజం కాదా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. నెల్లూరు నగరం డైకాస్ రోడ్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అసలు కరువుల్ని తుఫాన్లని ఏ విధంగా ఎదుర్కోవాలనేటువంటిది నన్ను చూసి నేర్చుకోవాలి అని చెప్పి చెప్పాడు. దానిలో భాగంగా అనేక రకాలైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చూస్తే చంద్రబాబు నాయుడికి పూర్తిగా పిచ్చిపట్టింది అనేటువంటిది చెప్పకనే చెప్పేటువంటి పరిస్థితి. చంద్రబాబు పక్కన ఉన్నటువంటి వాడికి కూడా ఒక కన్ఫర్మేషన్, చంద్రబాబు చేసేటువంటి చేష్టలో మాట్లాడేటువంటి మాటలు చూస్తుంటే చంద్రబాబు నాయుడికి ఇంతవరకు పిచ్చి పట్టింది, ఆ పిచ్చి కాస్త ముదిరింది అనిపించేటువంటి పరిస్థితి. ఆయన పోలవరం ప్రాజెక్టును గురించి మాట్లాడాడు. అసలు నేనే డిజైన్ చేశాను అన్నట్టుగా పోలవరం ప్రాజెక్టును గురించి చెప్పకొచ్చాడు. అయితే చంద్రబాబు నాయుడికి కనీస ఇంగిత జ్ఞానం ఉంటే, అరే జనాలు మనల్ని నవ్వుకుంటారనేటువంటి అసహ్యం ఉంటే, ఏదైనా కాస్తన రోత అనేటువంటిది ఉంటే ఇటువంటి మాటలు మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి పోలవరాన్ని గురించి పట్టించుకోకపోతే, పోలవరం అనేటువంటిది ఆంధ్ర రాష్ట్ర పాలిట వలం అనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమైతే, దానికి సంబంధించి మహానేత రాజశేఖర రెడ్డి గారు దాన్ని ఆలోచన చేసి ఫౌండేషన్ వేసినంత వరకు, శంకుస్థాపన చేసి ప్రారంభించినంత వరకు చంద్రబాబు నాయుడు దాని గురించి పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. అటువంటిది ఈరోజు పోలవరాన్ని గురించి మాట్లాడతా, పోలవరాన్ని నేనే డిజైన్ చేశాను, పోలవరాన్ని నీడు సరిగ్గా పట్టించుకోలేకపోయారు, నీకు ఏమీ సంబంధం లేదు పోలవరానికి సంబంధించి. పోలవరం ప్రాజెక్టుని ప్రారంభించింది మహానేత రాజశేఖర రెడ్డి గారు, అది పూర్తవుతున్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. కాబట్టి నీకు సంబంధం లేనటువంటి వాటిల్లో నేను క్రెడిట్ కొట్టేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఏదైతే నువ్వు చేస్తావో, ఇప్పటికైనా నువ్వు వాటికి స్వస్తి పలికితే బాగుంటుంది అనేటువంటిది ఒక విషయం. అదేవిధంగా ఇంకొక మాట చెప్పాడు, ఇది మొన్న జరిగినటువంటి తుఫాన్ ఏదైతే ఉందో, మిగ్జామ్ తుఫాన్లో రైతులు చాలా నష్టపోయారు, రైతుల గురించి ప్రభుత్వం పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో లేరు అని చెప్పి. రైతులు నష్టపోయింది ఎవరు ప్రభుత్వంలో? ఎవరు రైతులకు సంబంధించినటువంటి ప్రభుత్వ వైఫల్యం వల్ల రైతులు నష్టపోయారని చెప్పి ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావే. ఆ రోజు రైతులకు సంబంధించి రుణమాఫీ చేస్తానని చెప్పి చెప్పినప్పుడు, నీ వల్ల రైతులు నష్టపోయినప్పుడు ఆ రోజు నీకు అనిపించలేదా నేను తీసుకున్నటువంటి నిర్ణయం నేను ప్రకటించి హామీ చేయకుండా రైతులను మోసం చేశానే, దాదాపుగా 87,612 కోట్ల రూపాయలకి రైతులను మోసం చేశానే, కాబట్టి నా వైఫల్యం వల్ల రైతులు నష్టపోయారు అనేటువంటి ఆలోచన ఆ రోజు ఏ రోజైనా కలిగిందా నీకు? ఈరోజు మరలా వచ్చి దానికి సంబంధించి ఏదేదో మాట్లాడుతున్నావు. 0 వడ్డీ ఇచ్చేసింది నువ్వు కాదా? రైతులను మోసం చేసింది నువ్వు కాదా? రైతులకు సంబంధించినటువంటి బకాయిలు పెట్టి చెల్లించకుండా వెళ్ళినటువంటి వాడు నువ్వు కాదా? రైతుల సంక్షేమాన్ని విస్మరించి ఏదన్నా మాట్లాడితే రైతుల్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు, వ్యవసాయమే దండగా అని చెప్పి సెలవిచ్చినటువంటి మనిషి నువ్వు కాదు? ఏ నోటితో ఈరోజు రైతుల గురించి మాట్లాడేటువంటి అర్హత నీకు ఎక్కడుంది అని చెప్పి మేము అడుగుతున్నాం. 5 సంవత్సరాలు పరిపాలించావు నువ్వు, నీ 5 సంవత్సరాల్లో కరువు, ఏదైనా తప్పిదారి వస్తే విపరీతమైనటువంటి వరదలు, ప్రకృతి వైపరీత్యాలు తప్ప రైతు అనేవాడు సజావుగా సాఫీగా 9 సంవత్సరాలు కానీ మొన్న 5 సంవత్సరాలు కానీ 14 సంవత్సరాల కాలంలో, మరీ మొన్న 2014 నుంచి 2019 వరకు కరువు ఈ రాష్ట్రంలో విలయతాండమాడింది. రైతులు అసలు పంటలు వేసుకోలేకపోయారు, రైతులు వ్యవసాయం గురించి మర్చిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. రైతులు పాపం పొలాలను వదిలేసి ఊళ్ళు వదిలి వెళ్ళిపోయారు, వలసలు వెళ్ళిపోయారు నీ జీవానికి,
నీ పాదం. దివిలో నిర్ణయం, భువిలో పరిణయం. కంచి కామాక్షి వారి పరిణయ అండ్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ డిసెంబర్ 14వ తేదీ నుండి క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా ప్రతి 1000 రూపాయల వస్త్రాల కొనుగోలుపై కూపన్ పొందండి. బంపర్ డ్రాలో 2 టాటా టియాగో కార్లు, వీక్లీ డ్రాలో 5 టీవీఎస్ స్పోర్ట్ బైక్స్, డైలీ డ్రాలో 165 గృహోపకరణాలు గెలుపొందండి. 1999 రూపాయలకే 2 కంచి కామాక్షి పరిణయ పట్టు చీరలు, 4999 రూపాయలకే 2 కాదంబరి పట్టు చీరలు. కంచి పట్టు చీరల సొసైటీ ధరలపై అప్ టు 30% తగ్గింపు. మీ ఇంట జరుగు శుభకార్యాలకు కావలసిన అన్ని రకాల పట్టు సారీస్, క్యాటలాగ్ సారీస్, డిజైనర్ వర్క్ సారీస్, కుర్తీస్, డ్రెస్ మెటీరియల్స్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కొనుగోలుకు ఇది సరైన సమయం. ప్రతి కస్టమర్ అమూల్యం, ప్రతి వస్త్రం అపురూపం. కాంచీపురం కంచి కామాక్షి, మహిళల ప్రత్యేక వస్త్రాలయం, మాగుంట లేఅవుట్, నెల్లూరు.